ఒకపక్క పాలిటిక్స్లో చురుగ్గా పాల్గొంటూనే మరోపక్క వరుస సినిమాలు కమిట్ అవుతూ ఫ్యాన్స్ను ప్రేక్షకుల్ని ఖుషి చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సాధ్యమైనంత త్వరగా సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ గారు యమ స్పీడ్గా షూటింగ్లు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో దిల్రాజు గారు నిర్మిస్తున్న వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ శరఫ్ వేగంగా జరుగుతూ ఉండగా, మరోపక్క క్రిష్ డైరెక్షన్లో ఏఎం రత్నం నిర్మిస్తున్న చిత్ర షూటింగ్లోనూ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు. ఇక క్రిష్ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్కి వెళ్తే, ఈ చిత్రం మార్చి 4 నుండి హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్ను షూట్ చేశారు అనేసి తెలిసింది. పిరియాడికల్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించనున్నారు అనేసి చెప్తున్నారు. అంతేకాదు, లుక్ పరంగా గెటప్ వైజ్ స్టైలిష్గా పవన్ని చూపించబోతున్నారు డైరెక్టర్ క్రిష్. ఇక ఈ సినిమాలోంచి ఒక స్టిల్ లీక్ అయి ఇప్పుడు పవన్ ఫ్యాన్స్కు పండగ చేస్తుంది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ గారు నుదుటి మధ్యలో ఓ నామం పెట్టుకుని ఉన్నారు. అలాగే ఎంతో గ్లామర్గా వెలిగిపోతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి అదిరిపోయే గెటప్ ఇప్పుడు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పవన్ అభిమానులు కూడా ఈ చిత్రం మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మొఘల్ రాజవంశం యొక్క నేపథ్యాన్ని కలిగి ఉన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక దొంగ పాత్రను పోషిస్తున్నట్లుగా చెప్తున్నారు. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పేరును వీరాని లాక్ చేసి సినిమా టైటిల్ విరూపాక్ష అని పెడుతున్నట్లుగా సమాచారం. విరూపాక్ష టైటిల్ అయితే ఈ కథకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనేసి చిత్ర బృందం భావిస్తున్నారట. అయితే ఈ విషయం మీద త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక తాజాగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పడవ సెట్స్లో ఈ చిత్ర షూటింగ్ చేయబోతున్నారు. ఇక ఇందులో నటించే హీరోయిన్స్ ఎంపికపై జరుగుతున్న కసరత్తులు కూడా ఓ కొలికి వచ్చినట్లుగా సమాచారం. ఇక వీరితో పాటు హరిశంకర్ డైరెక్షన్లోనూ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేయడానికి పచ్చజెండా ఊపిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు క్రిష్ వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి లుక్ అయితే కిరాకుంది అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.